స్థానిక సంస్థలకు సంబంధించిన 11 పేర్లు అనౌన్స్ చేస్తామన్న చెప్పారు మీకు తెలుసు మన్న ప్రకటించిన 3 పేర్లు శాసనసభ నుంచి జరిగే వాటిలో పాలవల్స విక్రాంత్ ఇసాక్ బాషా గోవిందరెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ ఆ రోజే అన్నం జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే సామాజిక న్యాయం పూర్తిగా పాటించే దిశగా మనసావాచ అధికారంలో రాకముందు మొదలు పెట్టింది అధికారంలోకి వచ్చాక ఈవెన్ నామినేటెడ్ పదవుల్లో కూడా ఏదైతే ఫాలో అవుతూ వస్తున్నాము 50% బీసీ ఎస్సీ మైనారిటీలకు ఎస్టీలకు ఇచ్చేది అలాగే శాసన మండలికి కూడా అదే ప్రయత్నం పూర్తిగా చేసి శాతం అది మెయింటైన్ అయ్యే రకంగానే ఆయన నిర్ణయం తీసుకున్నారు అందుకోసమే కొంత ఎక్సర్సైజ్ చేశారు సీనియర్ నాయకులతో అందరితో చర్చించారు ఆ తర్వాత పేర్లు ఫైనలైజ్ చేశారు ఇందులో దీని ప్రకారం మొత్తం ఈ 14 స్థానాలు ఒక బ్లాక్ గా అనుకుంటే ఇందులో 7 స్థానాలు బీసీలు మైనారిటీ ఎస్సీలకు ఉండగా 7 స్థానాలు ఓసీలకు కేటాయించారు ఆ రకంగా 14లో 50% 7 స్థానాలు బీసీలు మైనారిటీలు ఎస్సీలకు ఇచ్చినట్టయింది మరో 7 స్థానాలు ఓసీలకు ఇచ్చినట్టయింది ఈ ప్రయత్నం చేయడం వల్ల ఈ రిజర్వేషన్ సామాజిక న్యాయం స్వచ్ఛందంగా ఇది ఎవరేం కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ కాదు ఇంకొకటి కాదు ఒక రాజకీయ పార్టీగా బహుశా చరిత్రలో తొలిసారి ఇలాంటి ప్రయత్నం ముందు నుంచి చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అదే కొనసాగిస్తూ వచ్చారు దీనివల్ల కొద్దిమంది సీనియర్ నాయకులు తర్వాత కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్నీ అందరూ అర్థం చేసుకుంటున్నారు భవిష్యత్తులో వాళ్ళకి అవకాశం ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే పార్టీ ఇంకా సుదీర్ఘ జర్నీ ఉంది ప్రయాణం ఉంది అవకాశాలు దండిగా వస్తుంటాయనే ఉద్దేశంతో వాళ్ళకు చెప్తున్నారు కోపక్క అలాగే ఈ వెనకబడ్డ తరగతుల నుంచి గాని అట్టడుగు వర్గాల నుంచి గాని రాజకీయాల్లో ఉండి అవకాశం కోసం చూస్తున్న వీలైనంత మందిని తీసుకొచ్చే ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్ గా చేస్తూ వస్తున్నారు అవన్నీ ఈ పార్టీ తొలి నుంచి అనుసరిస్తున్న విధానం జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమ వల్ల ఆయన అందరిని కలుపుకుపోయి నచ్చ చెప్పి కన్విన్స్ చేసి తీసుకురావడం వల్ల సాఫీగా కూడా అవి జరుగుతూ వస్తున్నాయి అందులో భాగంగానే ఈసారి కూడా ఎవరికన్నా కొందరికి అవకాశం రావాల్సింది మిస్ అయినా నెక్స్ట్ దాంట్లో ఇస్తామనే ఆలోచనలో ఆయన ఉన్నారు కాబట్టి ఎవరు ఇదేదో ఆఖరి అనుకోవాల్సిన అవసరం లేదని కూడా ఒకసారి అందరికీ ముందే చెప్పదలుచుకున్నాం సో ఇప్పుడున్న దీని ప్రకారం మా జాబితా ప్రకారం మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8 జిల్లాల నుంచి 11 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయనగరం జిల్లా నుంచి రఘురాజు ఆయన పేరు ఖరారైంది ఈయన క్షత్రియ కులానికి చెందినవారు ఓసీ కింద వస్తారు తర్వాత విశాఖపట్నం నుంచి వరుదు కళ్యాణి గారు ఈమె బీసీ కొప్పులవెలమ కులానికి చెందినవారు అలాగే వంశీ కృష్ణ యాదవ్ బీసీ యాదవ ఆయన వచ్చారు తర్వాత తూర్పుగోదావరి జిల్లా నుంచి అనంతబాబు గారు ఈయన ఓసీ కాపు కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురామ్ గారు ఈయన ఓసీ కమ్మ అందరికీ తెలిసినవారు తొలి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన జర్నీ మొదలైనప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు రఘురామ్ గారే కోఆర్డినేట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఆయన కోఆర్డినేటర్గా ఉన్నారు అందరికి తెలిసిన వ్యక్తి మరో సీటు కృష్ణా నుంచి రెండు ఉన్నాయి దీన్ని
ఎస్సీ మాదిగ మొండితోక అరుణ్ కుమార్ ను ఫైనలైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు మరోసారి ఆయన పోటీలోకి దిగుతున్నారు. గతంలో కూడా ఆయన స్థానిక సంస్థల నుంచే పెద్దలు ఉమ్మారెడ్డి గారు విజయం సాధించారు. ఐ థింక్ అప్పుడు ఏకగ్రీవం అనుకుంటాం పట్టలేదు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అందరూ తెలిసిన ఓసి. మరోది బీసీలకు మంగళగిరి నుంచి ఇవ్వాలని ఇస్తానని చేనేతలకు ఇంతకుముందు అన్నదాని ప్రకారం ఇక్కడ మురుగుడు హనుమంతరావు గారు ఈయనను చేనేత గారికి చెందిన మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు గారిని ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారు. తర్వాత ప్రకాశం జిల్లాలో ఒక సీట్ ఉంది. ప్రకాశం జిల్లా నుంచి గతంలో కందుకూరు ఇన్ఛార్జిగా పనిచేసిన తూమాటి మాధవరావు గారు ఆయన సెలెక్ట్ చేశారు. ఆయన ఓసీ కమ్మ సామాజిక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. తర్వాత చిత్తూరు జిల్లా నుంచి ఒక సీటు ఉంది. అది కుప్పం ఇన్ఛార్జి భరత్. ఆయన బీసీ వన్ ఇయర్ క్షత్రియ దీనికి చెందిన వారు. ఆయనను ఎంపిక చేశారు. ఆయన ప్రస్తుతం కుప్పం ఇన్ఛార్జిగా ఉన్నారు. గతంలో ఈయన తండ్రి పోటీ కూడా చేశారు, అందరికి తెలిసిన చంద్రబాబు గారు కుప్పం నుంచి పోటీ చేశారు. ఐఏఎస్ అధికారి, సీనియర్ అధికారి. ఆయన అకాల మరణం తర్వాత, అంటే తర్వాత ఈయన ఇన్ఛార్జిగా భరత్ గారు కంటిన్యూ అవుతున్నారు. ఇంకా మిగిలిన అనంతపురం నుంచి మాజీ ఎమ్మెల్సీ మాజీ విప్ వై శివరామరెడ్డి గారిని ఫైనలైజ్ చేశారు. సో ఈ 11 స్థానాలు అంతకుముందు 3, మొత్తం 14లో బీసీ ప్లస్ మైనారిటీ 6, ఎస్సీ మాదిగ 1, 7, అలాగే మిగిలిన వాటిలో కాపు 2, క్షత్రియ 1, కమ్మ 2, రెడ్డి 2. ఈ రకంగా సామాజికంగా ఒక బ్యాలెన్స్ చేస్తూ అన్ని వర్గాలకు సమతుల్యత పాటించే ప్రయత్నంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఎక్సర్సైజ్ సుదీర్ఘంగా చేసి వీటిని ఫైనలైజ్ చేశారు. నేను ఇప్పటికే ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పటికి 18 మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు కౌన్సిల్లో ఉంటే అందులో 11 మంది బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు. దానికి ఇప్పుడు ఇవి కూడా యాడ్ అయితే వచ్చే దీంట్లో, ఎందుకంటే అన్నీ వైఎస్ఆర్సీపీ గెలుచుకునే దానికి అవకాశం ఉన్నవి కాబట్టి ఈ 14 కూడా కలిపితే మొత్తం 32లో 11 + 7 18 స్థానాలు బీసీఎస్సీ మైనారిటీలకు ఉంటాయనే విషయం అందరూ గమనించాలి. అందులో చెప్పుకోదగ్గ విశేషం, 4 దీంతో 4 మైనారిటీలకు చెందిన వాళ్ళు ఉంటారు. తొలిసారి కౌన్సిల్ చరిత్రలో మైనారిటీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 4. ఇవన్నీ ఇంకా వర్గ ప్రకారము కులాల ప్రకారం చూస్తే కూడా పూర్తిగా సామాజిక న్యాయం పాటించుకుంటూ వచ్చే రికార్డు ఏదైతే కంటిన్యూ చేస్తున్నామో అది కొనసాగుతున్న విషయం అందరూ గమనించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది వీళ్ళ నామినేషన్లు, ఇవన్నీ 16 నుంచి నామినేషన్లు మొదలవుతాయి కాబట్టి దాన్ని బట్టి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఏమని విషమత్ కూడా ఏముందో నాకు అర్థం కాలేదు. ఆయన మొన్న వాళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అన్నారు కదా, అది హక్కు మాది, మేము ఎవరి మీద ఎవరి దగ్గర అడ్డుకోవాల్సిన అవసరం లేదు,
కేంద్రం నుంచి రావాల్సినవి ఎలా రావాలనో అవి రావాల్సిందే. వాటి కోసం ప్రయత్నం చేయడంలో భాగంగా సంయమనంతో పోతుంటాము. వాళ్ళ దగ్గర నుంచి వీలైనంత వరకు అన్ని మార్గాల్లో ఫ్రిక్షన్ లేకుండా ఎట్లా తెచ్చుకుందామనేది చూస్తుంటామని ఆయన అన్నట్టున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఆ మాట అన్నారు. మరి ఆ మంత్రులు అది వినలేదేమో అర్థం కాలేదు. నిన్న కేసీఆర్ గారు ఒక స్టాండ్ తీసుకున్నారు కాబట్టి అట్లా మిగిలిన వాళ్ళు తీసుకున్న వాళ్ళంతా అడుక్కుంటున్నట్టు అనుకుంటే అది వాళ్ళ విచక్షణ కదలాలి తప్ప. ఎవరైనా ఏ స్టేట్ అయినా అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అది హక్కు రావాల్సినది. రావాల్సిన హక్కు ఉందని రోజు పోయి చొక్కా పట్టుకొని ఎవరు నిలదీయరుగా. మనకు రావాల్సిన పద్ధతిలో తెచ్చుకుంటారు. అందులో ఏపీ తనకు ఏది కన్వీనియంట్గా ఉందో, ఏదైతే కరెక్ట్ మార్గం అనుకుంటుందో ఆ పద్ధతిలో పోతుంటుంది. తెలంగాణ వాళ్ళు ఏ పద్ధతిలో పోవాలంటారో వాళ్ళు పోతుంటారు. వాళ్ళు ఎట్లా పోవాలంటారో వాళ్ళు చూసుకోవాలి. కానీ ఏపీ ఎట్లా పోవాలనో ఎట్లా పోతుందో కూడా వాళ్ళకి ఎందుకు చెప్పింది దాంతో. ఏమైనా ఎక్కడేమైనా కామెంట్ చేశారా ఎవరైనా వాళ్ళ గురించి? ఎక్కడ అక్కడి నుంచైనా ఎవరు తెల మరి అదేది ఉంటే వాళ్ళైతే తెలంగాణ ఉద్యమం ఇప్పుడు మా తెలంగాణ ఇదెంత ఇది అయిపోయింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ అప్పుడు మేము చెప్తున్నది అదే. ఇంతకుముందు కూడా ఇదే క్వశ్చన్ వేస్తే చెప్పాము. తెలంగాణ నుంచి విడిపోయేటప్పుడు మనం కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక మొత్తం సెంట్రలైజ్ అయ్యి తెలంగాణలో కూడా ఎక్కడ లేదు, హైదరాబాద్లో ఉంది. వాటెవర్ ఇట్ ఇస్ ఎంటైర్ ఉమ్మడి రాష్ట్రం అన్ని రిసోర్సెస్ కానీ ఇంకోటి కానీ అన్ని సెంట్రలైజ్ అయిపోయి హైదరాబాద్లో ఉన్నందువల్ల ఈరోజు తెలంగాణకైనా మైనస్ హైదరాబాద్ ఎట్లయితే ఇది ఉంటుందో ఆ రోజు ఇక్కడ నుంచి పోయిన ఎనర్జీ రిసోర్సెస్ కానీ ఇంకన్నీ హైదరాబాద్లో కేంద్రీకృతం కావడం వల్ల దాని మీద డిపెండ్ అయి ఉన్నాము. కాబట్టి ఆ విడిపోయేటప్పుడు ఆ వాటా కూడా రావాలని ఆ రోజు అందుకే అడిగింది. అసలు విడిపోవడమే తప్పు. ఇన్నాళ్ళు మా స్ట్రెంగ్త్ కూడా దీనికి యాడ్ అయ్యింది, అది గుర్తించండి అనేది ఇటువైపు వాళ్ళని చెప్పింది. ఈరోజు ఇట్స్ ఎ ఫ్యాక్ట్, అందరం అంటున్నదే. ఆ రోజు విడదీయడం అన్యాయంగా విడదీశారు, ఏ రిసోర్సెస్ లేకుండా చేశారు. సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ వల్ల హైదరాబాద్ ఒకటి ఇదైపోయింది. అందువల్ల అట్లా చేయొద్దు చంద్రబాబు ఇక్కడ అని ఈయనకు చెప్పాము. మీరు విడదీయడం ఇంత అన్యాయంగా తప్పు అని చెప్పి సెంటర్ వాళ్లకు చెప్పాము. ఇటువైపు బ్యాలెన్స్ చేయకుండా దానికోసమే స్పెషల్ స్టేటస్ ఇస్తామని అది ఇవ్వమని అడిగాము. ఇందులో ఏమీ దాపరికం లేదు. మనమేమంటున్నామో వాళ్ళు అదే అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏదో ఇన్నాళ్ళు బిచ్చం వేస్తే కూడా తీసుకున్నట్టు, ఈరోజు వదిలేస్తే ఇంకో దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నట్టు ఇవన్నీ అనుకోవడం అంటే రాజకీయ అజ్ఞానము అపరిపక్వత అవుతుంది తప్ప వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అది ఫ్యాక్ట్ కాబట్టే విడదీసేటప్పుడు బ్యాలెన్స్డ్ అప్రోచ్తో పోండి. ఇక్కడ నుంచి వచ్చిన స్ట్రెంగ్త్స్ అన్నీ కూడా అటుపోయినాయి. ఆ రోజే డీసెంట్రలైజేషన్ అయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు, జరగలేదని ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ మేడ్స్ అయ్యాయి. దట్ ఈస్ రీసెంట్ హిస్టరీ, మీకు తెలుసు, అందరికీ తెలుసు. నేను అనుకో అట్లా ఎవరో వాళ్ళు ఒకరిద్దరు మంత్రులు వాళ్ళు ఇర్రేషనల్గా వాళ్ళకు తోచింది ఏదైనా చేసి ఇవన్నీ ప్లేయింగ్ టు ది గ్యాలరీస్ అంటారు. అక్కడ ఏదో తప్పించుకోవడానికి ఇంకో దానికో టు స్కోర్ ఏ పాయింట్ లేదా ఆయన సీఎం గారి దగ్గర ఏమైనా ఒక మార్క్ కొట్టుకోవడానికో. మేము బాగా అగ్రెసివ్గా ఉన్నాం, బ్రహ్మేమైనా మాట్లాడుతున్నామన్నారు కానీ ఆయన ఏం మాట్లాడలేదు సీఎం గారు. ఇటు నుంచి అయితే అటు వారి మీద కానీ ఇంకో దాని మీద కానీ అనవసరంగా ఎవరు మాట్లాడట్లా మాట్లాడినందువల్ల ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి, అసలు విషయం పోతుంది, ఫోకస్ మిస్ అవుతుందని మేము ముందు నుంచి అదే పాటిస్తున్నాం. ఇప్పుడు కూడా ఇక్కడ అదే పాటిస్తున్నాం. దాని వాళ్ళ లెటర్ చూస్తే 15,000 కోట్లు ఎత్తు అన్నట్టుంది అనమాట. నేను చూసింది పూర్తి ఫాలో కాలేదు కానీ ఏదైనా సరే వాళ్ళు పోతూ ఎంత అప్పు పడేసి పోయినారో అది మీకు లాస్ట్ టైం కూడా ఇచ్చాను. నా దగ్గర రెడీగా లేదు, మళ్ళీ మీకు పంపిస్తాం. ఇంకా నేను దాని లోతుకు పోలా. గతంలో కూడా మీకు ఇచ్చాం. టీడీపీ ప్రభుత్వం పోయే టైంకు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా కేవలం పవర్ సెక్టర్ నుంచి ఎంత అప్పు ఇచ్చిపోయింది అది మొత్తం తీసి రిలీజ్ చేస్తే మేము మళ్ళీ పంపిస్తాం మీకు. మీరు చూపండి ఆయన పై అవలకేశ్వర గారికి 25,000 కోట్లు 30,000 కోట్లు ఉంటుందంటే ఉండక ఏం చేస్తుంది బాగుంటుంది. మీరు ఇచ్చిపోయిందే, అవి తీర్చుకోలేక అవస్థపడుతున్నాం. ఒకటి పవర్ వీళ్లకు మీరు కంపెనీస్కి మీరు పే చేయాల్సినవని మేమే పే చేయాల్సి వచ్చింది, డిస్కమ్లకు పే చేయాల్సి వచ్చింది. మనం వచ్చినాకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అగ్రికల్చర్కి సంబంధించిన సబ్సిడీ క్లియర్ చేశారు. ఒకటి అన్నీ చేసుకుంటూ వస్తున్నారు, మిగిలిన కూడా చూస్తున్నారు. దట్ ఈజ్ గవర్నమెంట్ వీటికి సంబంధించింది, డిస్కమ్లకు సంబంధించింది, కొంత ఇంటర్నల్ బికాజ్ దే ఆర్ నాట్ ప్రైవేట్ కన్జ్యూమర్స్ కాదు కాబట్టి ఇంటర్నల్ ఒక
ఒక ఒక కంకరెన్స్ కానీ ఒక అగ్రిమెంట్ లాంటివి కానీ జనరల్గా ఉంటాయి, అంత సేమ్ దీనికి సంబంధించిన. కాబట్టి దీనికి సంబంధించి ఈఆర్సీ రేజ్ చేస్తే దానికి ఆన్సర్ ఇవ్వాల్సిందో వీళ్ళు ఇస్తారు. మధ్యలో ఈ పయ్యావలకేసి ఎవరైతే పోయి కలిసినారో ఆయన ఏ పార్టీకి చెందినాడు, ఆ పార్టీ 3 ఏళ్ల క్రితం వరకు ఉంది. ఆ రోజు వాళ్ళు బయటికి వేయటకు ఎన్ని అప్పులు ఉన్నాయనేది ఆయన ఒక మాట అది కూడా చెప్పి అప్పుడు ఇది చెప్తే ఓ రిలేషన్ అర్థమవుతుంది. ఇక్కడ ఎంత ఎక్కువ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన ప్రభుత్వం మా పార్టీ ప్రభుత్వం అనేది కూడా అది ప్రజలకు తెలుస్తుంది. నిజంగా వాళ్ళకేమన్నా సెన్స్ ఉంటే ఎస్ మనమే కదా మన నెట్వర్క్ రూలింగ్లో ఉన్నదంటే ఇదో మా హయాంలో ఇంతే ఉండిందబ్బా వీళ్ళ హయాంలో ఇంత పెంచి అప్పు చేశారని చెప్పమనండి, చూపమనండి. మరి మేము మీకు ఇస్తాం, నా దగ్గర ఇప్పుడు లేవు రెడీ కానీ పంపిస్తాను నేను కూడా. ఆ రోజు ఉన్నదాన్ని ఎంత ఉండింది నాకు గుర్తుండే 60,000 కోట్ల మొత్తం బయట పే చేయాల్సినవి, వాటి మీద ఉన్న బరువు అంతా అందులో ఇంక్లూడింగ్ సబ్సిడీలతో సహా అంతా పెట్టి ఒకటొకటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే కాస్ట్ తగ్గించుకుంటూ వస్తున్నారు. పవర్ పర్చేజ్ పీపీఎల్కి సంబంధించి ఎక్కువ రేటు కట్ చేస్తూ వస్తున్నారు. ఏదో ప్లాన్డ్గా పోతూ బర్డన్ తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ ఎ నోన్ ఫ్యాక్ట్ ఖచ్చితంగా ఉన్నాయి అప్పుడు నువ్వు వేసిపోయిన బరువు మామూలు బరువు అవి ఇంకో పక్క తీర్చుకుంటూ వస్తున్నారు. అదే నాకు అర్థం కాదు ఏంటంటే ప్రతి పార్టీకి ప్రతి ప్రభుత్వం ఏ పార్టీ అయితే ఉంటే వాళ్ళకు ఒక లైన్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. ఇది ఎప్పుడైనా ప్రజలకు సంబంధించినంత వరకు వాళ్ళ ఇంట్రెస్ట్ భంగం కలిగే రకంగా ఏదైనా చేస్తే ఎవడైనా క్వశ్చన్ చేయొచ్చు. దట్టు ఇక్కడ ప్రెజెన్స్ లేని పార్టీ ఇంకొక స్టేట్ గురించి కామెంట్ చేయడం అనేది అందులో అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకు సంబంధించినంత వరకు అది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదంటే వాళ్ళకి చెప్పుకోవాలి అక్కడ చూసుకోవాలి, కానీ ఇక్కడ దాని గురించి వాళ్ళు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి సెకండ్ ఆస్పెక్ట్ ఇంకోటి దానికి సంబంధించినంత వరకు ఈ ఏదైతే ఈ మీటర్లకు సంబంధించి ఫస్ట్ నుంచి చెప్తున్నాము, ఇంతవరకు అకౌంట్ ఫర్ కావట్లేదు. వాటికి అకౌంట్ ఫర్ అయితే ఎవరికి లాభము? ఇన్నాళ్ళు ఏ ఖాతాలో వచ్చినా మొత్తం తీసుకెళ్ళి రైతులు పవర్ సబ్సిడీ ఇస్తున్నందువల్లే ఇంతగా అప్పుల భారం పెరుగుతుంది అనే ఒక లెక్క తీస్తున్నారు. అలాంటిది ఇదిగో వీళ్ళది ఇంత అని లెక్క తీస్తుంది. థర్డ్ అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్, నువ్వు మీటర్ పెట్టినా పెట్టకపోయినా సబ్సిడీ ఇచ్చేవారు ప్రభుత్వం, దాంట్లో ఏదైనా పెట్టాలంటే ఆ ప్రభుత్వం నిర్ణయించాల్సిందే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించాల్సిందే కదా. ఏ రకంగా వీళ్ళకి ఇబ్బంది? ఒకవేళ మీటర్ పెట్టకుండా సబ్సిడీ ఎత్తేస్తే కుదురుతుందా? అది పొలిటికల్ విధానానికి సంబంధించింది. ఆ పాలసీ పెట్టింది ఎవరు? ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు అక్కడైనా తప్పనిసరిగా అనుసరించాల్సి రావడం లేదా ఇక్కడ మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు అనుసరించాల్సి రావడం ఇవన్నీ ఆ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో ఆ రోజు ఒక గీటు రాయి గీశారో దాన్ని పట్టుకొని పోతున్నారు. ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరింత మెరుగ్గా ఎట్లా చేయాలనేది ఆలోచిస్తుంటే మీటర్లు పెట్టడం వల్ల వాళ్ళు కట్ చేస్తారేమో అంటే కట్ చేసేటప్పుడు ఎలాగో తెలుస్తుంది కదా, ఆ రోజే అడగొచ్చు కదా, అదే రహస్యంగా చేసేది కాదు కదా సబ్సిడీ కట్ చేయడం అనేది. దాని మీద ఇప్పటి నుంచి అనాల్సిన అవసరం ఏంది? మీటర్లకు సబ్సిడీకి సంబంధం ఏముంది అసలు? మీటర్లకు దానికి సంబంధం ఏముంది? రెండవది ఒకవేళ లైన్ ఆఫ్ ఇది పెట్టి దానికి అప్పులకు లింక్ పెట్టి వాళ్ళు పెడితే క్వశ్చన్ చేస్తే వాళ్ళని చేయాలి, ఎవరిని సెంటర్ను చేయాలి? అసలు అక్కడ పెట్టినందువల్ల దాన్ని ఒక ప్రూడెంట్ దీని కింద మీరు కూడా ఫాలో అవ్వండి అని రాష్ట్రాలకు చెప్తే ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుందని అంటే దాన్ని ఫాలో అయితే దాంట్లో తప్పేందో అర్థం కావట్లా. దాంట్లో పొలిటికల్ ఇష్యూ ఏముంది? ఎవరికి అన్యాయం చేయడం ఏముంది? ఏమీ లేవు దాంట్లో కనపడట్లా. ఇవి పొద్దుబోని ఆర్గ్యుమెంట్. ఇక్కడ టీడీపీ ఏం మాట్లాడుతుందో అక్కడ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లా. వీళ్ళ వాళ్ళు ఈ రాజకీయ పార్టీలు ఏవైతే రాజకీయం అంటే ఊరికి ఎత్తుగడలు నాలుగు ఏదో ఆ రోజుకి ఎవరో ఒకరి మీద ఒక అటాక్ చేసి అదొక న్యూస్గా వస్తే సరిపోతుంది మీడియాలో అనుకునే వాళ్ళు చేసే పనులు తప్ప సీరియస్నెస్ అయితే కనిపించట్లే అలాంటి విమర్శల్లో కానీ ఆరోపణలో కానీ. కానీ ఫ్రీక్వెంట్గా వస్తుంది కాబట్టి నేను డీటెయిల్గా చెప్తున్నా. మీటర్లు అనేవి పూర్తిగా ఒక క్రమశిక్షణకు అలాగే దేనికి ఎంత అకౌంట్ అవుతుందో తెలియడానికి. ఒకవేళ నిజంగా సబ్సిడీ ఉండాలా లేదా అనేది అది ఎంటైర్లీ డిఫరెంట్ విధానం. మీటర్లు అనేది పెట్టడం అనేది ఎంటైర్లీ డిఫరెంట్ యాక్టివిటీ. ఈ రెండిటికి సంబంధం ఏముంది అనేది ఆ మాట మాట్లాడే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. మాకు సంబంధించినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆలోచించేది ఒకటి, రైతులు ఎస్ వాళ్ళకు సంబంధం లేని కాస్ట్ దాంట్లో వేసి చూపకుండా అది కట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఎంత అవుతుందో తెలుస్తుంది.
మెరుగైన క్వాలిటీ పవర్ ఇచ్చిన తర్వాత ఎంత కట్ చేసినప్పుడు తెలుస్తుంది. ఎంటైర్ థింగ్ ఈజ్ అకౌంట్ ఫర్ అవుతుంది. నష్టమే ఉంది దాంట్లో. ఇది రైతులకు అర్థమైంది కాబట్టి వాళ్ళు ఎవరు ఫీల్ కావట్లే. ఈ పొలిటికల్ విల్ చేసే న్యూసెన్స్ తప్ప రియల్ ఫార్మర్స్ కానీ ప్రజలు కానీ దాని గురించి ఎవరు ఫీల్ కావట్లే. మోస్ట్లీ ఐ థింక్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను రిలేటెడ్. నాకు తెలిసిన నేను కీన్గా ఫాలో కాలే కానీ బట్ అట్ ది సేమ్ టైం ఇష్యూస్ వస్తాయి అనుకుంటాను. ఇది మన స్పెషల్ స్టేటస్ లాంటిది మనకు రావాల్సినవి. అలాగే మనకు ఇప్పటికీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణ నుంచి ఇంతవరకు రానివి ఇవన్నీ కూడా మెన్షన్ వస్తాయని అనుకుంటున్నాను. నేను డీటెయిల్గా అయితే నాకు ఐడియా లేదమ్మా. థ్యాంక్ యూ. దానికి సపోర్ట్ అయితే ఇవ్వాల్సింది. అక్కడి నుంచి ఇంకా రావాల్సినవి ఉన్నాయి. నేను పర్సనల్గా ఫీల్ అయితే 3 క్యాపిటల్స్ కాబట్టి ఇంకా సపోర్ట్ బాగా ఇవ్వాలనే కోరినా తప్పు లేదు. అక్కడి నుంచి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అంటే వచ్చేసేసి. అయితే ఎగ్జాక్ట్లీ ఏముంటాయి అనేది ఐఎమ్ నాట్ ఏ పార్టీ ఇంటూ దాంట్లో వాటలేదు. మోస్ట్లీ వాట్ ఎవర్ ఇంటర్ స్టేట్ వీటికి సంబంధించినవి సెంటర్ నుంచి రావాల్సినవి ఎలాగో అక్కడ కలుస్తారు కాబట్టి హోంమంత్రి గారు కూడా ఉంటారు కాబట్టి వాటిని కూడా అన్నీ రేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వెళ్తాను. చిన్నది ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఊరికి చెప్తున్నా మీ దీనికోసం వచ్చినా సరే. పవర్ సెక్టర్ మొత్తం ఈ డిస్కమ్లకు సంబంధించి అప్పులు 14 నాటికి 3,587 కోట్లు ఉంటే 2019 నాటికి మేము వచ్చే టైంకు 70,254 కోట్లకు పెరిగింది. టీడీపీ ప్రభుత్వం సాధించిన ఘనత ఏదన్నా ఉంటే డిస్కమ్ల మీద 70,254 కోట్ల అప్పులు పెట్టిపోయింది. అలాగే విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు 14 నాటికి అంటే దీంట్లో పార్టీ ఉంటుంది అనమాట 2014 నాటికి 2,893 కోట్లు అయితే 2,893.23 కోట్లు 2019 అంటే మేము వచ్చేట వాళ్ళు దిగిపోయే టైంకు 21,540.96 కోట్లకు చేరుకుంది. ఇది ఎవరికి పవర్ ప్రొడ్యూసర్స్కు వీళ్ళు పే చేయాల్సింది. 2,800 కోట్లు ఉండేది దాదాపు 19,000-20,000 కోట్లు వీళ్ళు వచ్చిన తర్వాత బకాయిలు పెట్టిపోయినారు. ఇవి కూడా దాంట్లో 70,000 కోట్లలో ఉన్నింటాయి అనుకుంటున్నాను కూడా. సో ఇంత అప్పులు పడేసిపోయి ఏ మొహం పెట్టుకుని వీళ్ళు మళ్ళీ ఈఆర్సీ దగ్గరికి పోవడం ఏంది, అడిగిపోయి దబాయించడం ఏంది, అక్కడి నుంచి బయటకు వచ్చి ఘనకార్యం చేసినట్టు మా మీద పడడం ఏంది, కొంచెం సిగ్గున్నా ఉండాలి కదా మాట్లాడడానికి, ఇంగితం ఉండాలా, ఆలోచిస్తున్నాడు ఏం మాట్లాడుతున్నామని. ఇది ఎవరో ఎప్పుడు పవర్లో లేని వాళ్ళు మాట్లాడి పార్టీ మాట్లాడితే బాగుంటుంది కానీ పోనీ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఉన్న వాళ్ళు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. 2.5 సంవత్సరాల క్రితం వీళ్ళే ఉండింది. పోతూ పోతూ వీళ్ళు పడేసిపోయిన అప్పే. ఆ అప్పులు మెల్లగా జాగ్రత్తగా తీర్చుకుంటూ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా తన దగ్గర కూర్చొని ఒకటి రీపే చేసుకుంటూ వస్తూ సోలార్ పవర్ తీసుకురావడం ద్వారా తక్కువకు 4.36 పైసలకి ఇప్పుడు మనం రైతులది లెక్కలేక వేసేస్తున్నది. అలాంటిది 2.49 పైసలకు తీసుకొచ్చి దాంతో అగ్రిమెంట్ చేసుకొని సెకీ ద్వారా చేయిస్తున్నారు. ఇందులో తక్కువ ఏదైతే ఇంకా శాశ్వతంగా చేద్దామని ఏదో దయాదాక్షిణ్యాల మీద కాకుండా రైతులకు ఇచ్చే పవర్ వాళ్ళ హక్కుగా శాశ్వతంగా వచ్చే 25 ఏళ్ల వరకు కూడా ఎవడు మళ్ళీ దాంట్లో ట్యాంపర్ చేయకుండా క్వశ్చన్ చేయకుండా అందుకోసం పకడ్బందీగా ఏర్పాటు చేసి అది కూడా తక్కువ ఖర్చుతో చేసే ప్రయత్నం క్వాలిటీ పవర్ ఇచ్చేయడానికి ఈ ప్రయత్నం చేస్తుంటే ఎలాగో అప్రిషియేట్ చేయరు. దాని పక్కకు తోసేసి ఇంకోటి ఏదో తీసుకొచ్చేసి ఆ ముందేమో అదేమో పెద్ద స్కామ్ అని. ఎక్కడ స్కామ్ అంటే దానికి సమాధానం లేదు. ఇప్పుడేమో కొత్తది ఏదో తీసుకొచ్చారు. నువ్వు చేసిన తప్పులు నువ్వు చేసిన అప్పులు ఎట్లా దాన్ని సర్దుకోవాలని ఈరోజు ప్రయత్నం జరుగుతుంది. ఇది ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఈ టీడీపీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ చేస్తున్నారు. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.